జగన్ అన్నే గనక ఉండి ఉంటే ఖచ్చితంగా ఈ సంవత్సరము ఈ 5 కాలేజీని ఏదేమైనప్పటికీ ఆర్ ఫుటింగ్ బేసిస్ లో పనిచేసి ప్రారంభించే వాళ్ళము అనేటువంటి విషయము ఈ రాష్ట్ర ప్రజలే అంటున్నారు, నేనంటుంది కాదు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజల తరఫున మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, వి ప్రొటెస్ట్ అండ్ డిమాండ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్స్ దిస్ గవర్నమెంట్ టు కంప్లీట్ ద బ్యాలెన్స్ వర్క్స్ అండ్ ఎన్ష్యూర్ బెటర్ హెల్త్ ఫర్ ది పీపుల్ ఆఫ్ ది స్టేట్. మెడికల్ కాలేజీకి ఇచ్చిన సొమ్ముని వీరు డైవర్ట్ చేశారు, వేరే కాలేజీలకి వేరే పథకాలకు వాడుతున్నారని మంత్రి అసెంబ్లీలో చెప్తా ఉన్నారు. అసలు మంత్రి గారు అదే నేను ఇందాక మాట్లాడుతూ ఉన్నా, అవగాహన ఉండి మాట్లాడుతున్నారో అవగాహన లేక మాట్లాడుతున్నారో మనకు అర్థం కావట్లేదు, లేదా అవగాహన ఉండి కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయం కూడా మనకు స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే మనం తీసుకున్న బడ్జెట్ ఏంట, అసలు మనం చూసుకుంటే మనం 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని తీసుకురావాలనుకున్నాం. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటి, 8500 ఖర్చు అవుతుంది. ఈ 8500 ఖర్చు అనేది ఎవరో ఇస్తారనో ఏదో అవుతుందని అనుకోలే, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం దీనికంటూ ఒక పర్టికులర్ బడ్జెట్ని మనం కేటాయించుకొని నిధులు కేటాయించుకొని మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీటిని మనం కట్టుకోవాలనుకున్నాం. ఒక 3 కాలేజీలకు మాత్రం కేంద్రం నుంచి 195 crores చొప్పున 3 కాలేజీలకి, పాడేరు, మచిలీపట్నం, పిడుగురాల, ఈ 3 కాలేజ్కి కేంద్రం మనకు సపోర్ట్ చేస్తుంది. అది కూడా 194.5 crores ఫర్ ఈచ్ కాలేజ్. రెస్ట్ అంతా కూడా మన స్టేట్ బడ్జెట్ నుంచే మనం ఖర్చు చేయాలనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్తోనే మనం ముందుకు వెళ్ళడం జరిగింది. ఎంత అవసరం అవుతాయో అంతే ఖర్చు పెడతాం. స్టేజ్ ఆఫ్ వర్క్, ఏ స్టేజ్లో వర్క్ ఉంది, మనం యాక్షన్ ప్లాన్ ఏంటి, ఈ సంవత్సరానికి 5 కాలేజీ చొప్పున తీసుకున్నాం, లాస్ట్ దానికి 5 కాలేజీలకు ఎంత ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టాలని ప్రారంభించుకున్నాం. ఈ సంవత్సరం తీసుకొచ్చేటువంటి 5కి ఎంత అవసరం అవుతుందో దాన్ని చూసుకొని ఖర్చు పెట్టుకుంటాం జాగ్రత్తగా. వచ్చే సంవత్సరం తీసుకురావాల్సిన 7 కోసం ఎంత అవుతుందో దాన్ని బట్టి, ఆ వర్క్ స్టేజెస్ని బట్టి, వర్క్ ప్రోగ్రెస్ని బట్టి, మన యొక్క ప్లాన్ ప్రకారం మనం ఏదైతే ఒక టార్గెట్ పెట్టుకున్నామో దానికోసం ఎంత అవుతుందో అంత పెట్టుకుంటాం. కానీ ఒకేసారి తెచ్చేయడం ఉండదు, అలా అని చెప్పి ఇక్కడ ఎక్కడికో పంపడం, ఎలా ఉన్నా కూడా పరిస్థితులు ఎలా ఉన్నా సమకూర్చి అవసరమైనంత వరకు ఖర్చు చేసుకుంటూ ముందుకెళ్లేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంగా మా మీద ఉంది, మేము అలాగే చేసాము. ఇక మంత్రి గారు ఏదో బురద జల్లాలని మాట్లాడుతున్నారు కాబట్టి ఇక మంత్రి గారు ఇవి కూడా అర్థం కాకపోతే మనం చేసేది ఏం లేదు. ఎందులో జరిగింది, ఎక్కడ జరిగింది, తీమనండి, ఇబ్బంది ఏం లేదు. కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు, ఇది ప్రజలకు మంచి చేసినటువంటి ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం అని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు 6 నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాము. జగనన్న ఉంటే అమ్మఒడి వచ్చేది, జగనన్న ఉంటే చేయూత వచ్చేది, ఆసరా వచ్చేది, ఇలా జగనన్న ఉంటే ఈ పథకం వచ్చేది, ఆ పథకం వచ్చేది అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అక్క ప్రతి అన్న కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మీ దృష్టికి కూడా వచ్చి ఉంటాయి. జస్ట్ 6 నెలలే అయింది కుటుంబ ప్రభుత్వం ఏర్పడి. ఇవన్నీ కూడా జగనన్న డీబీటీ పద్ధతిలో నేరుగా అక్క చెల్లెమ్మల అకౌంట్స్కి, అన్నల అకౌంట్స్కి వేసినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఇలాంటి వాటికి తావు లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా జగనన్న ప్రభుత్వం పనిచేసిందని మేము ఎప్పుడూ కూడా ఎప్పటికైనా కూడా గర్వంగా మేము చెప్పుకునేటువంటి పరిస్థితిలో మేమున్నాము. ఇక వీళ్ళు చెప్పినటువంటి చూస్తూ ఉన్నాం, సూపర్ 6 అన్నారు, సూపర్ 6 గురించి ఏమి లేదు, ఇన్ని 6 నెలలు అవుతా ఉంది సూపర్ 6 లేదు, ఏమి లేదు, వాళ్ళు ఇస్తారన్న నమ్మకం ప్రజల్లో కూడా పోయింది. సో కాబట్టి ఏదో నెపం మా మీద వేయాలని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు మా పాలన మీద ఒక నమ్మకం ఉంది, ఇప్పుడు వాళ్ళే మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇక వాళ్ళు ఏదో నిందలేస్తే మనం పెద్దగా పట్టించుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ప్రజలే సాక్ష్యం దీనికి. అవును, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈరోజు మేము అపోజిషన్లో ఉన్నామండి, అపోజిషన్లో ఉన్నాము, ప్రజల వాయిస్ లాగా ఉన్నాము, వాయిస్ ఫర్ ద పీపుల్ లాగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మీరు ఏవైతే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో కూటమి ప్రభుత్వము, మరి మీ హామీలన్నీ ఏమైనాయని ఈరోజు సోషల్ మీడియా వేదికగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యాక్టివిస్టులు కానీ ఫాలోవర్స్ కానీ ప్రశ్నిస్తే మీరు ఆ ప్రశ్నించడం తట్టుకోలేక అలా మమ్మల్ని ప్రశ్నించొద్దు, సో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏ ప్లాట్ఫామ్స్లో మమ్మల్ని ప్రశ్నించొద్దు అనేటువంటి ఒక ఇది ఉంది కాబట్టి, ఎందుకంటే వాళ్ళు చేయడానికి కూడా ఏం లేదు, చేసింది ఏం లేదు. సో ప్రశ్నించొద్దు అనేటువంటి ఉద్దేశంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక డ్రైవ్ మాదిరిగా
సోషల్ మీడియా వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ఎక్కడ లేనివి ఎప్పుడూ వినలేనటువంటి సెక్షన్ల గురించి కొత్త కొత్త వాటి గురించి మాట్లాడుతూ మరి ఏ విధంగా జైళ్లకు పంపిస్తున్నారు సోషల్ మీడియా కేసుల్లో. సో కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బయట మేమేం భయపడమో, విల్ ఫేస్ ఇట్. చూస్తున్నారు కదా, నేను గతంలో కూడా చెప్పాను ఎలా ఉందంటే బయాజ్డ్గా వెళ్తున్నారు. ఇది లా అండ్ ఆర్డర్ అంటే ఒకటే పార్టీకి బయాజ్డ్గా వెళ్తూ ఉన్నారు. వాళ్ళకు ఒక న్యాయం, మనకు ఒక న్యాయం. చాలాసార్లు చెప్పారు లా కెనాట్ బి సెలెక్టివ్. సెలెక్టివ్గా ఉండకూడదు, అందరికి ఒకటే న్యాయం. చట్టం దృష్టిలో అందరు ఒకటే కదా. సో ఈ బయాజ్డ్గా వెళ్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయని మనకు మొదటి రోజు నుంచి కూడా మనకు అర్థమవుతా ఉంది. 6 నెలల్లో మనం చూస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి. కాబట్టి ఇలా చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఏం చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ప్రొటెస్ట్ చేస్తూ ఉంటుంది, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతూనే ఉంటుంది, ప్రజల కోసం పోరాడుతూ ఉంటుంది. అన్నా మీరు చూస్తా ఉన్నారు ఫ్రిక్షన్ కి కూడా ఒక హద్దు ఉంటది, ఫ్రిక్షన్ కూడా ఒక లిమిట్ ఉంటది. మేము ఎమ్మెల్యేలుగా ఉండి మేము మంత్రులుగా పనిచేసి మాకు ప్రజలకు సంబంధించినటువంటి ఎన్నో బాధ్యతలు మా మీద ఉంటాయి, మంచి చెడ్ల గురించి బాధ్యతలు ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ మేము నడపాలి. ఎవరో ఎవరి మీదో కేసులు పెట్టి వాళ్ళని అంత ఫాలోఅప్ చేసి వాళ్ళు ఇచ్చే ఒక ఒక కుక్డ్ నెరేటివ్ వాళ్ళు ఏదో ఒక వాంటెడ్గా చేస్తున్నటువంటి దాని మీద మనం ఏం చేస్తామో, ఫ్రిక్షన్ కూడా ఒక హద్దు ఉంటుంది. మాకంత అవసరమూ లేదు, మేము ఎప్పుడు అట్లాంటివి చేయలేదు. అది థర్డ్ ఫేజ్ కింద తీసుకున్నామన్నా. సో ఆ ఫేజ్లో మనం ప్లాన్ చేసాం కాబట్టి ఆ ఫేజ్కి తగ్గట్టుగా మనం దాని మీద అడుగులు వేసాం. ఎస్, ఖచ్చితంగా వాళ్ళకు మంచి భరోసాని ఇస్తాము. మా నాయకుడు ఉన్నాడు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే మాకు భరోసా. కాబట్టి అందరూ ధైర్యంగానే ఉన్నారు. ఏదో మీరు మమ్మల్ని ఏదో బెదరగొట్టాలని మీరు చేస్తున్నారు, నో ప్రాబ్లం, విల్ టేక్ ఇట్. బట్ మేమేం భయపడము, ఇంకా మేము ధైర్యంగా ముందుకు వస్తామని తెలియజేసుకుంటున్నాం.